స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఆయన చేసిన నేరాల్లో అంటే బ్యాంక్ దోపిడీ ఉందా లేదంటే గుళ్ళు దోచుకుని ఉన్నా ఏమున్నాయి మీకు బాగా గుర్తున్నది? మెయిన్ అండి రూఫ్ హోల్ ఉంటుంది, రూఫ్ హోల్తో వెళ్ళేవాడు, లాక్ బ్రేకింగ్ చేసేవాడు ఎక్కువ. ఓకే, బ్యాంక్ డకాయిట్లు ఉన్నాయి. ఓకే, బ్యాంక్ డకాయిట్ ఏది ఉందండి? బనగానపల్లి ఉంది. బనగానపల్లి కేసు ఎలా చేశారు? బనగానపల్లి ఇతను, వీళ్ళ అన్నయ్య ప్రభాకరు, ఇంకా ఈ గజ్జిల ప్రసాద్, చవట ప్రసాద్, ఈ బ్యాచ్ మొత్తం ఒక 8 మంది వెళ్ళి పోలీస్ దగ్గరలోనే ఉంటుంది ఆ బ్యాంక్. ఆ బ్యాంక్ డెకాయిట్ చేసి వీళ్ళందరూ వచ్చేసేటప్పుడు ఈ ప్రభాకర్ దొరికాడు. అలాగే ఒక సుమారు 20 కేజీలు బంగారం, డబ్బు చాలా చిక్కేసింది. మీరు అంతా పారిపోయారు. తర్వాత పోలీసులు రికవర్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అప్పుడు మాకు కూడా ఈ గజ్జలు జానకినవరం ఒకటి దొరికాడు ఇక్కడ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అక్కడ వీడు దొక్కబడడం, వీడు ప్రభాకర్ దొరకడం వల్ల ఇదంతా బయటకు వస్తుంది అన్నమాట. సిస్టమేటిక్గా ఉంటారండి. సార్ సింహాచలం దేవస్థానం ఉంది, ఎవరు చేశారండి? సింహాచలం వెళ్ళే సుమారు 8 మంది. ఎవరెవరు? గజ్జల ప్రసాదు, గజ్జల జానకిరాము, నరసాబోడు, ఉల్లాగి సాగు, ఈ నాగేశ్వరం వెళ్ళాడు దాంట్లో. ఓకే, వీళ్ళంతా వెళ్ళారు. అక్కడ బాంబులేస్తే ఒకడు చచ్చిపోయాడు, ఆ పోదాన్ని కొట్టి ఇవన్నీ పట్టుకొచ్చారు. అప్పుడు ఎంఈ నారాయణరావు ఐజీ గారు, సుబ్బరాయుడు అని ఒక డిఎస్పి, సిఐడి వాళ్ళు వచ్చారు, టీములు అవి పెట్టారు, అన్ని టీములు వేశారనేది 78లో. అచ్చా, ఇదండి విజయవాడ అమ్మవారి టెంపుల్. అమ్మవారి కేసు ప్రకాష్ కుమార్ సాహు అని, ప్రకాష్ పట్నాయక్ అంటారండి, ఒరిస్సా అతను, మిలాయ్. ఇందులో నాగేశ్వరరావు లేడు? లేడు, సింగిల్ ఆఫెండర్. అంటే అమ్మవారిని చేసే ముందు, టెంపుల్ చేసే ముందు ఫస్ట్ అరసవల్లి చేశాడు, సూర్యనాథ టెంపుల్. పార్వతీపురంలో కనకాపురం గుడి చేశాడు. విజయనగరంలో మహారాజు కట్టిన వెంకటేశ్వర గుడి చేశాడు. ఇది 4వ గుడి. ఇది కూడా కేవలం ఈ వాడు ఏలు ముద్ర పట్టడం వల్ల అది చిక్కాడు, కానీ తమ్మ ఇంపర్మేషన్ వల్ల చిక్కువాడు కాదు. సార్ టైగర్ నాగేశ్వరరావు అంటే వాళ్ళ గ్యాంగ్ అంతా కలిపి చేసింది, బనగానపల్లితో పాటు సింహాచలం ఒకటి, ఇంకా వేరే ఉన్నాయండి? వేరే ఇక ఇళ్లలోను, షాపుల్లోను, అదర్ స్టేట్లు ఎక్కువ చేసేవాడు అండి. అసలు టైగర్ నాగేశ్వరం పేరు ఎందుకు వచ్చిందండి? టైగర్ నాగేశ్వరరావు అంటే మద్రాసు వాళ్ళు పెట్టారు పేరు ఆడికి. ఓహో, ఎవరు దొరకకుండా మమ్మల్ని కొట్టి తప్పించుకున్నాడరా, ఈడు అసలు దొంగల జైల్లో ఉండడు ఎక్కువ, తప్పించుకొచ్చి అతడు ఏదో రకంగా అంటే మంచి రన్నరు, మంచి ఐడియాస్ కలిగాడు, ఈ లేడీస్ కూడా ఆడికి కోఆపరేట్ చేస్తారు. ఇవన్నీ ఇవ్వటానికి ఆడు ప్రాణం మీద ఎందుకు తీసుకున్నాడంటే రివాల్వర్ వల్ల. ఆ రివాల్వరుతో ఒకసారి ఒక ఎస్ఐను వీళ్ళందరూ రైడ్కి వెళ్తే ఆ ఎస్ఐరాల ఎస్ఐ మీద బాంబులు వేసాడు, పాప గలలో నిరుసలు పడి రివాల్వర్ పెట్టి జక్కరైన ఓంగాడిని కాల్చాడు, ఆడి తలలో నుంచి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి ఈయన్ని కాల్చాలనే డెసిషన్కి వచ్చింది డిపార్ట్మెంట్. నేను మణిని వాళ్ళ ఆవిడకి చాలాసార్లు చెప్పా, అమ్మ సరెండర్ అయిపోయాను, వాడిని కాల్చేస్తారు, చాలా టీములు తిరుగుతున్నాయి. అప్పుడు నేను చీరాల 2వ సెకండ్ టైం చేస్తాను 80లో. డిఐజీ గారు చక్రపాణి మళ్ళా ఒంగోలు వెళ్ళిపోయావా, దొంగతనం లాగట్లేదు, మళ్ళీ అక్కడ వైసీఎస్ వాళ్ళు బిజినెస్ కమిటీ అంతా నేను 2 రోజులు నేను ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు, నువ్వు ఇక్కడ రావాల్సిందినాయా అంటే మళ్ళీ సెకండ్ టైం వేసాడు ఆయన. అప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగిందనమాట. ఇది అమ్మా నువ్వు సరెండర్ అయిపోమ్మమ్మ మణి, వాడిని కాల్చేది అట్లయినా నేను రోజు తెల్లారుజాము దాకా చెట్టు కూర్చున్నాడు ఇంటి ముందు న్యూ కాలనీలో, ఎందుకు ఆనందం పట్టుకుందామని ఆ చెట్టు కూర్చుని తెల్లారుతాం దిగి వచ్చేసేవాడిని. నేను ఒక దూరం పెట్టేవాడు, నేను ఒక కానిస్టేబుల్ మీద కూర్చున్నాను చెట్టుకి. అట్లాగే ఇప్పుడు మన సింహాచలం కేసులో కూడా కావాడు చిట్టుమిచ్చాడని. సరే మీరు చెట్టు ఎక్కి కూర్చొని దొరకని నాగేశ్వరరావు ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఇదండి అట్లా ఎన్కౌంటర్ ఎలా జరిగింది నాగేశ్వరరావు? ఎన్కౌంటర్ అంటే ఎట్లాగైనా ఈయన గాలి చేసి అనేది ఇన్స్ట్రక్షన్స్. టీమ్ ఒకటి ఎస్ఐ, సిఐడి ఇన్స్పెక్టర్ టీం ఒకటి, నేను ఎట్లాగో చీరాల ఎస్ఐని, ఇంకొక ఏఆర్ టీం ఒకటి,
ఇట్లా ఒక నాలుగైదు టీములు వీటి కోసం తిరుగుతామంటే అక్కడ కారంచేడి గేటు దగ్గర విజిలీపేటలో ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు కదా, పలానా చోట పలానా అమ్మాయి ఇంటికి వస్తూ ఉంటాడు అని చెప్పి. ఆ అమ్మాయిని పట్టుకుని వీళ్ళు దీంట్లో మన కోకోకోలలో మత్తు మందు కలిపి ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. వీళ్ళు దూరంగా ఉన్నారు. వాడు తాగినాక గంట రెండు గంటల తర్వాత అయా పడుకున్నాడు అని వీళ్ళకి చెప్పింది. చెప్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆ కాల్చేడు ఇద్దరు లేరు. ఆ టపటపమని కాల్ చేసి పోలీసు పరిగెత్తుకొచ్చారు. మేము పారిపోవడం ఎందుకు పారిపోవాలని మళ్ళీ అక్కడ ఉండకూడదు కదా, పారిపోండి అంటే తొందర తొందరగా అనమాట వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వచ్చారన్నది నాకు ఇన్ఫర్మేషన్ మన దగ్గర వాకీ టాకీ ఉండే అప్పుడు అంటే సెలవు లేవు కదా, వాకీ టాకీలో మ్యానుఫ్యాక్చర్ సీట్లు ఉండి కాబట్టి పోలీస్ స్టేషన్కి వస్తే తమ్ముడు కాల్ చేసామని ఎక్కడ కాల్ చేయను ఆయన అంటే వాళ్ళని కారచేడు గేటు దగ్గర అక్కడికి వెళ్ళి చూడన్నా. అక్కడికి వెళ్ళాం నేను నా పోలీసు ఇద్దరు మాకు కానిస్తున్నాం అంటే వెళ్తే వెళ్ళగానే అయ్యా జగన్ గారు అయ్యా నమస్కారం, అయ్యా జగన్ గారు నమస్కారం, నన్ను రక్షించండి సార్, నన్ను ప్రాణం నన్ను కాపాడండి సార్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి దండాలు పెడుతున్నాడు. బతికే ఉన్నాడు అప్పుడు? బతికే ఉన్నాడు అంటే వైటల్ పార్ట్లో బళ్ళ బుల్లెట్ ఓకే బతికే ఉన్నాడు. నేను డిఎస్పీ గారికి ఆయన కవర్ చేశా, ఆయన వచ్చాడు చూసాం సీన్ అంతా. మరి అట్లా వీడిని వీడు బతికే ఉన్నాడు చక్రపాణి కాల్ చేద్దాం అన్నాడు. ఏం కాలం సార్ అండి, నేను ఎదురుపోదు వాడే మనం చూసుకుంటూ పోను కానీ ఇట్లా కాల్చే ఇది అవ్వాలి నేను కాలం సార్ అన్నాం. మరి ఇడేం చేయాలి ఎట్లా చేయాలంటే వాడు హోమ్ గార్డ్ ఉన్నానే నేను కాలుస్తాను సార్ అన్నాడు. వాడు సరే ఆ బండి ఎక్కించి ఆ వాటర్ పంపించి కాల్చి తీసుకొచ్చి అక్కడ ఉడ్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినాక ఓ జనంగా వచ్చారు. అంటే వాడరులో కాల్చారా? వాడు కాల్చాడు. వాటర్ ఇద్దరు తీసుకెళ్ళి ఇక్కడ కాల్చితే డమ్మ డమ్మని తెల్లారిపోతుంది అందరూ వినపడదుగా. పోలీసులు ఇక్కడ కాల్చారంటారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని పంపించి కాల్పించి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టినాక వాళ్ళు పిల్లము నేను నా యూనిఫామ్ అంతా ఓ ఇసుకుపోసేసింది నా మీద మణి. నా మొగుడు పట్టణం పెట్టుకున్నాను, నా మొగుడు పట్టణం పెట్టుకున్నారని ఎవడో పెట్టుకున్నాడు అమ్మా, నేను పెట్టుకున్నానా, మీ సరణ అయిపోమని చెప్పాను వినలేదు, ఎవరు పట్టుకున్నావు కదా ఏంటి, నేను కాల్చుకుంటే ఎప్పుడో కాల్చేవాడిని. ఈ మధ్యన మీరు టైగర్ నాగేశ్వర వాళ్ళ అన్న ప్రభాకర్ ఇంటర్వ్యూ నేను మొన్న మూడు రోజుల క్రితం చూశా. వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను, దాంట్లో ఎదురు గురించి చెప్పాడు ఇట్లా మంత్రి మంది చెప్పి రెండు మూడు సార్లు నా గురించి కూడా మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో. ఏమంటాడంటే ఈ జగన్నాథ్ గారు ఇప్పుడు లాయర్గా పర్యటన చేస్తున్న గుంటూరులో ఉంటున్నాడు, ఆయన ప్రాణంతో ఆయన ఒక్కడే పట్టుకున్నాడు, మా తమ్ముడిని ఎవరు పట్టుకెళ్ళదు, ఆయన అయితే ఎప్పుడో కలిసేసాడు అండి, ఆయన ప్రాణంతో పట్టుకుంటే ట్రై చేసాడు ఆయన అని చెప్పాడు. ఊరే నీ దుంపదగ్గ బాగా గుర్తుపెట్టుకున్నవారు అనుకున్నాను నేను వాళ్ళ అన్నయ్యని అట్లా.